మాట్లాడుకోవాలి. ఎందుకు మనకి దుస్థితి వచ్చింది? ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మనలో ఎందుకు వెనుకబాటుతనం, ఎందుకు నిరక్షరాస్యత, ఎందుకు నిరుద్యోగం, ఎందుకు ఆకలి మంటలు? ప్లీజ్ ఆగయ్యా, ఆగండి. ఇవన్నీ మనల్ని పట్టి పీడిస్తున్నాయి. దానికి కారణం వివక్షత. వివక్షత, అన్ని రకాలైన వివక్షత, పాలనాపరమైన వివక్షత. మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు, నేనొక్కటి అడుగుతున్నాను, నేను గతంలో శ్రీకాకుళం కానీ, విజయనగరం జిల్లా కానీ, విశాఖపట్నం జిల్లాలో కానీ ఒకనాటి ఉద్యమాలకి పోరుగడ్డ, పోతుగడ్డ, పురిటిగడ్డగా ఈనాడు ఈ జిల్లాలు నిలిచాయి. ఎందుకు నిలిచాయి? ఆకలి కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం మనకు ఉద్యమాలు జరిగాయి. కాదంటారా? చెప్పండి. సాయుధ రైతాంగ ఉద్యమ పోరాటం ఆ రోజు అక్కడ మందసా ప్రాంతంలో ఎందుకు వచ్చింది? ఆనాడు మనకు తెలుసు మార్పు పద్మనాభం గారు, అలాగే జిల్లా కలెక్టర్కి ఒక రైతు కూలీ మహిళ వీర గుండమ్మ ఎగిరి గుడ్డెల మీద తల్లింది. ఎందుకు? మా శిస్తులు హక్కుల కోసం అడిగితే నిలదీసి అడిగారది. అలాగే మనకి నాడు మేధావులు, విజ్ఞానులు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మేధావులందరూ కూడా ఆనాడు రాజీనామా చేసి ఉద్యోగాలు విడిచిపెట్టి ఉద్యమంలో చేరారు. ఎందుకో తెలుసా? ఎందుకు వారంతా ప్రాణాలు అర్పించారో తెలుసా? మేము పోయినా రేపటి మా భావితరాలకైనా సరే న్యాయం జరగాలి అన్నటువంటి దానికోసమే పోరాటం చేశారు. ఇది మనం గుర్తుంచుకోవాలి, ఖచ్చితంగా గుర్తుంచుకునే. ఈనాడు మన ముఖ్యమంత్రి గారు మరలా తిరిగి అసమగ్ర పాలన రాకూడదు, మళ్ళీ మరో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం రాకూడదు. అందుకే ఆయన ఎంతో పవిత్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మూడు రాష్ట్రాలని సమగ్ర అభివృద్ధి చేయాలని, ఒకవైపు మన కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో ఈనాడు మన శాసన రాజధాని, ఇక్కడ పాలనాపరమైనటువంటి రాజధాని. మూడు ప్రాంతాలుగా, మూడు రాజధానులుగా విభజించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధిగా, సమగ్ర అభివృద్ధి దిశగా ఈనాడు నడిపించాలన్నటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని కాదని ఉత్తరాంధ్రలో ఈనాడు చాలా మంది రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నారు. నేను మీరే నిలదీయాలి, మీరే అడగాలి, మీరే కడిగేయాలి పట్టుకొని. నేను అందుకే అడుగుతున్నాను, నేను ఈ రాజధాని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎంతో నిష్పాక్షికంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మనందరం కాపాడుకోవాలి. 130 ఏళ్ల అసమగ్రతను తొలగి సమగ్రమైనటువంటి అభివృద్ధి, విద్య, ఉద్యోగం, అలాగే మరి మనకి అన్ని రకాలైనటువంటి హక్కులను సాధించుకోవటానికి ఒక గొప్ప అవకాశం కల్పించినటువంటి మహనీయుడు, మానవతావాది, మానవీయుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.